హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ వన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో యూట్యూబ్లో ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. సో చిన్న అప్డేట్ అనేది యూట్యూబ్లో రావడం జరిగింది. సో అదేంటంటే యూట్యూబ్ యొక్క వీడియో క్వాలిటీకి సంబంధించింది. సో ఫస్ట్ అయితే నేను యూట్యూబ్ యాప్ని ఓపెన్ చేస్తాను. సో ఇందులో ఓపెన్ చేసి సో ఆ వచ్చిన అప్డేట్ ఏంటో ఇప్పుడు చెప్తాను చూడండి. సో మనం యూట్యూబ్ యాప్లో మనం వీడియోస్ చూస్తుంటాం కదా ఫ్రెండ్స్. సో ఆ వీడియో చూసినప్పుడు మనకు వీడియో క్వాలిటీ అనే ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఆ వీడియో క్వాలిటీ విషయంలో మనకు ఈ అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, నేను ఒక వీడియోని ఇక్కడ ప్లే చేస్తాను. సో ప్లే చేసి ఇందులో వచ్చిన అప్డేట్ ఏ విధంగా ఉంది అనేది చెప్తాను. ఫస్ట్ అయితే మన వీడియో క్వాలిటీలో మనకు ఏ విధంగా ఉండేది, సింపుల్గా ఇక్కడ వీడియో క్వాలిటీ మీద క్లిక్ చేసి మనకు వీడియో క్వాలిటీస్ అనేవి వచ్చేవి. సో 144p, 244p, 360, 480, 720 అప్ టు 2K, 4K వరకు మనకు వీడియో క్వాలిటీస్ అనేవి ఉండేవన్నమాట. సో ఇప్పుడు ఆ క్వాలిటీస్ అనేవి కొంచెం చేంజ్ కావడం జరిగింది. సో నేను ఒక వీడియో ఈ విధంగా ప్లే చేసి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్వాలిటీ అనే ఆప్షన్ ఉంటుంది. సో నేను వీడియో క్వాలిటీ అనేది ఆటో ఆప్షన్లో ఉంచుకున్నాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఈ క్వాలిటీ మీద ఆప్షన్ మీద మనకి ఈ విధంగా అప్డేట్ అనేది కావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇక్కడ ఆప్షన్స్ కనుక చూస్తున్నట్టు అనుకుంటే హయ్యర్ పిక్చర్ క్వాలిటీ అండ్ డేటా సేవర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆటో రికమెండెడ్. సో ఈ క్వాలిటీస్ అనేవి ఎలా ఉంటాయంటే, సో మీ దగ్గర మొబైల్ యొక్క డేటా కనెక్షన్ అనేది ఎప్పటికప్పుడు స్పీడ్గా ఉంటే మనకు హయ్యర్ పిక్చర్ క్వాలిటీని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లేకుంటే మీరు మీ మొబైల్ డేటా అనేది మీరు అంతగా ఖర్చు కాకుండా మీరు సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ డేటా సేవర్ ఆప్షన్ని క్లిక్ చేసుకోవచ్చు. సో దీంట్లో మీకు 360p క్వాలిటీ అనేది రావడం జరుగుతుంది డేటా సేవర్ ఆప్షన్ మీద. అండ్ ఆటో ఆప్షన్ మీద వచ్చే, సో మీకు ఎప్పుడైతే వీడియోలో మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువగా ఉంటుందో, సో అప్పుడు వీడియో క్వాలిటీ అనేది ఎక్కువగా 720p 1080p వరకు వస్తుంది. అండ్ ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉంటే మీకు 144p ఉంటుంది. తర్వాత ఇక్కడ అడ్వాన్స్డ్ ఆప్షన్ ఉంది. సో అడ్వాన్స్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నార్మల్గా మీరు పాత సిస్టమ్ లాగా మీరు వీడియో క్వాలిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 1080, 720, 480, 360, 240, సో ఈ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో అయితే చాలామందికి మనకు ఫస్ట్లో ఉండే వీడియో క్వాలిటీ మెథడే బాగుందని, సో ఇప్పుడు అప్డేట్ అయిన మెథడ్ బాగాలేదని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. దాన్ని మనం రిమూవ్ చేసి మనకు ఓల్డ్ సిస్టంలో ఉన్నట్టు విధంగా చేసుకోవచ్చా అంటే, సో అలా చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే లేదు ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఎక్కడ కూడా మనకు ఓల్డ్ సిస్టంలో ఉన్నట్టు వీడియో క్వాలిటీని సెట్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు. సో ఇది ఖచ్చితంగా మనం ఈ అప్డేట్నే మనం పాటించాల్సి ఉంటుంది. సో అయితే ఇక్కడ మీరు ఈ విధంగా వీడియో క్వాలిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ లాస్ట్లో మీకు బ్లూ కలర్లో సెట్టింగ్స్ వీడియో క్వాలిటీ ప్రిఫరెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ నుంచి వీడియో క్వాలిటీని పర్మనెంట్ సెట్టింగ్ అనేది చేయదు. సో ఇప్పుడు ఎలా అంటే, ఈ వీడియో క్వాలిటీస్ అనేవి ఓన్లీ మనం ఒక వీడియో చూస్తాం కదా, ఆ వీడియోస్కి మాత్రమే ఆ క్వాలిటీ అనేది వర్తిస్తుంది. తర్వాత మీరు ఆ వీడియోని స్కిప్ చేసేసి ఇంకొక వీడియోని ప్లే చేస్తే మళ్ళీ ఆ వీడియో యొక్క వీడియో క్వాలిటీ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వీడియో క్వాలిటీ ప్రిఫరెన్స్ మీద క్లిక్ చేస్తే కనుక మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ హయ్యర్ క్వాలిటీ పిక్చర్, డేటా సేవర్ అండ్ ఆటో రికమెండెడ్. సో ఇవి ఎలా ఉంటాయంటే, నేను ఇక్కడ చూడండి ఇక్కడ ఆటో రికమెండెడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మీ మొబైల్ డేటా ఎక్కువగా ఖర్చు కావాలంటే డేటా సేవర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో పర్మనెంట్గా అనమాట. సో ఇక్కడ ఏ వీడియో మీరు ప్లే చేసినా అది డేటా సేవర్ 360p మాత్రమే ప్లే అవుతుంది. సో ఎంత 1080p 4K వీడియో ఉన్నా సరే అది 360p మాత్రమే ప్లే అవుతుంది డేటా సేవర్. అదే హయ్యర్ పిక్చర్ అంటే మీరు ఏ వీడియోని మీరు యూట్యూబ్లో ఏ వీడియోని చూసినా అది హై క్వాలిటీ 1080p కంటే ఎక్కువ రిజల్యూషన్లోనే ప్లే అవుతుంది మ్యాక్సిమం అన్నమాట. ఓకే, అండ్ ఆటో క్వాలిటీ అంటే మీకు తెలిసిందే, ఇక్కడ మీ ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి తక్కువగా ఉంటే తక్కువ క్వాలిటీలో, ఎక్కువగా ఉంటే హై క్వాలిటీలో వీడియో స్పీడ్ అనేది చేంజ్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ అప్డేట్ అనేది ఉంది. మరి ఈ అప్డేట్ని మనం రిమూవ్ చేయొచ్చారంటే, సో రిమూవ్ అయితే చేయలేము ఫ్రెండ్స్. సో మనకు యూట్యూబ్ ఇది ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనం ఫాలో అవ్వాల్సిందే. సో దీంట్లో చాలామంది అడుగుతున్నారు నాకు ఈ క్వాలిటీని మనం రిమూవ్ చేసి మనకు పాత క్వాలిటీ ఎలా ఉంటుందో, సో అదే బాగుంటుందని చెప్పడం అయితే జరిగింది. సో ఆ క్వాలిటీ అయితే రాదు ఫ్రెండ్స్. సో మరి ఈ క్వాలిటీని మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో సింపుల్గా మీరు 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్వాలిటీ విషయంలో మీరు ఇక్కడ ఏదైనా హై క్వాలిటీ లేదా డేటా సేవర్ లేదా ఆటో రికమెండెడ్ ఈ 3 ఆప్షన్స్ ఏదైనా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. లేదా ఇక్కడ అడ్వాన్స్డ్ మోడ్లో మీరు ఏదైనా ఒక మెథడ్ని ఫిక్స్ చేసేస్తే మీకు ఇక సరిపోతుంది. సో నేనైతే ఆటో రికమెండెడ్నే చేసుకున్నాను. ఎందుకంటే నేనుండే ఏరియాలో ఇంటర్నెట్ స్పీడ్ అనేది అప్పుడప్పుడు తక్కువగా ఎక్కువగా వస్తుంది కాబట్టి, సో ఎక్కువగా వస్తే ఆటోమేటిక్గా 720p ఆ వీడియో క్వాలిటీ అనేది వెళ్ళిపోతుంది. సో తక్కువగా వస్తే 360p 240p వీడియో క్వాలిటీ అనేది రావడం జరిగింది. సో ఇది కొత్తగా వచ్చిన యూట్యూబ్లో ఒక అప్డేట్ అనమాట. సో ఐ థింక్ మీ వీడియో అనేది నచ్చింది అనుకుంటా. సో ఓకే, నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.